అటువంటి సమస్యలు చాలా ఉండొచ్చు పేర్కొంటారు. అదొకటి. రెండవది, ఇవాటి నమస్తే తెలంగాణలో ఒక వ్యాసం వచ్చింది విజయ్ కుమార్ సన్నవి వాటి నమస్తే తెలంగాణలో మన 371D మనకి ఎట్లా అయితే మన రాష్ట్రం నుంచి వీడిపోయినటువంటి కర్ణాటక సంబంధించిన 3 జిల్లాలకు 371D అనేది వస్తుంది. అయితే మీకు తెలిసే ఉంటుంది, కొన్ని ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో ఉంటాయి, అందులో గురికీ ఒకటి ఇంటర్నెట్ లో ఉంది. నా పేరు, టెలిఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ ఇంటర్నెట్ లో ఆర్టికల్ చూసి కర్ణాటక ఈ 3 జిల్లాల నుంచి ఒక ఎక్స్ మినిస్టర్, కర్ణాటక ఎక్స్ మినిస్టర్ నాకు గుల్బర్గా నుంచి ఫోన్ చేశాడు. అతని పేరు విజ్నాథ్ పటేల్, ఎక్స్ మినిస్టర్, శాంతినగర్ కానీ గుల్బర్గా కర్ణాటక. ఇప్పుడు ఎక్స్ మినిస్టర్, సంగీత లెక్చరర్, ఇంకొక లెక్చరర్. ఇదే ఇంటర్నెట్ లో నా మురికే ముందు ఆర్టికల్ చదివి ఫోన్ చేశాను. ఆ నంబర్స్ కర్ణాటక నుంచి ఫోన్ చేశాడు కాబట్టి ఓటు డైరీ నన్ను నోట్ చేసుకున్నాను కాబట్టి ఇవాళ వచ్చినప్పుడు తీసుకుని నోట్ చేసుకుని వచ్చాను. ఇంకా వీళ్ళిద్దరు కూడా నాకు ఫోన్ చేసుకొని గుల్బర్గా నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ మన ఇంటికి వచ్చి తీసుకున్నాను. ఏంది ఆ సమస్య, ఏంది ఎట్లా వచ్చింది, ముందు నుంచి ఏంది, మనం అందరం ఒక రాష్ట్రం కింద ఉండే ఉంటామే కదా, విడిపోయినాము, మీరు తెలంగాణ అయ్యారు, మేము కర్ణాటక వస్తాము, మరి ఎట్లా చేశారు, ఏమైంది అంటే ఈ చిత్రం జరిగింది, తర్వాత జరిగి 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 ముఖ్యమంత్రి లీవ్ వచ్చింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే సమస్య కింద మా పరిస్థితి తగ్గింది, ముఖ్య రూట్స్ పోయినాయి, మాకే మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి, మా పిల్లలకు ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్స్ రాకుండా అయిపోయింది, ఇంతకంటే దొరకబాటు అయిపోతున్నాం చెప్పడం జరిగింది. వాళ్ళు బాగానే పోరాడుతున్నట్టు వాళ్ళ నాయకుల ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ద్వారా వాళ్లకు మనకు ఏ రకంగానైతే 371D వచ్చిందో వాళ్ళకు 371C వచ్చింది. దాని ఆధారంగా ఇవాటి నమ్మతే తెలంగాణలో ఒక వ్యాసం ఉన్నది, రాసింది ఎవరు అంటే విజయ్ కుమార్, తెలంగాణ ఇంజనీర్ జాక్, తెలంగాణ ఇంజనీర్ జాక్. అది ఇవాళే వచ్చింది కాబట్టి అది కట్ చేసుకుని పాత డైరీ తీసే వాళ్ళిద్దరు ఫోన్ నంబర్లు తీసుకొని ఒక ఎక్స్ మినిస్టర్, ఒక లెక్చరర్ తీసుకొని ఈ మీటింగ్ జరిగింది. అయితే మనకెంతైతే 371D వచ్చిందో వాళ్ళకి 371D వచ్చింది. బహుశా ఈ ఆర్టికల్ చదివితే, ఈ వ్యాసం ఇవాడు చదివితే వాళ్ళకి మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవు అన్నట్టుగా అనిపించింది. అక్కడికి పోతేగా తిరిగింది, ఎందుకంటే చూడకుండా అక్కడికి పోతే అక్కడ సమస్యలు ఏదో తెలియదు. ఇదే మన మిత్రులు స్పీచ్ లో ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ తోటి ఈ జోనల్ సిస్టమ్, సబ్బీ జోనల్ సిస్టమ్ తోటి ఏ రకమైనటువంటి సమస్యలు మనం ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలనేది ఉంటుంది. ఎందుకంటే మనము మన తెలంగాణలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పదేళ్ల వరకు అయితే ఈ కామన్ క్యాపిటల్ ని హైదరాబాద్ పెట్టి మన నిజమే సమూపం పెట్టింది, దాన్ని మనం ఏం చేయలేము. అన్లెస్ వీ బికమ్ వెరీ వెరీ బిగ్ ఫోర్స్, అది కూడా మన మిత్రులు ప్రస్తావించాలి. 371D తొలగించాల్సిన పనిలే. యాక్చువల్ గా 371D ఎంపవర్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ఫ్రేమ్ ద రూల్స్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఏరియా ఇది కనుక జోన్ 1 to 6 వచ్చినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం తెలివితేటలు ఏంటంటే జోన్ 7 కూడా క్రియేట్ చేసింది. దాని పేరుతో ఎంత అన్యాయం జరగాలో అంత అన్యాయం జరిగింది. అది కూడా నేను ప్రస్తావిస్తున్నాను. ఆ 5 వచ్చి ముట్టించిన తర్వాత ఈ సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇటువంటి సమావేశాలు చాలా జరగాల్సి ఉన్నది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు తయారు ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఆల్ పార్టీస్ తోటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ కాన్ఫరెన్సెస్ నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మన పిల్లలకు మన ఉద్యోగాలు స్థానికత, ఎవరు స్థానికుడు, ఎవరు అసలైన సింపలైన తెలంగాణ వాడి అనేటువంటి నిర్వచనం రావాలి. అది చట్ట రూపం కావాలి, కాన్స్టిట్యూషన్ కావాలి, బ్యానర్ కావాలి. అవుతే తప్ప ఇందులో నుంచి మనం బయటపడలేదు. తెలంగాణ వచ్చింది అది మనం సంతోషమే ఆనందమే. కానీ మన పిల్లలకు భవిష్యత్తు ఉన్నప్పుడే, ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్స్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, లక్ష ఉద్యోగాలు అనేటువంటి ఆశతో ఉన్నారు. ఎంతమంది వస్తారో ఎంతమందికి రాదో, ఏ రూల్స్ పాటిస్తారో ఏ రూల్స్ పాటిస్తారో, అందులో ఎంతమంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయో మనకు తెలియదు. వాళ్ళే అదే 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 మీ దగ్గర నుంచి ఆ స్పందన వస్తున్నారు అలాంటి మన మిత్రులు ఈ అంశాల మీద పూర్వకేశంగా చర్చిస్తారని చెప్పి నేను భావిస్తూ ముందు ఎవరైనా తల్లి గుర్తిస్తారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ గెజెట్ ఆఫీసర్ చదువుతుంది, నాకు తెలిసినంత వరకు బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అని అంతేనా మాట్లాడారు.